900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో పలు సమస్యలపై కమిషనర్కు టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. తొలుత వారు పాత పంచాయతీ కార్యాలయాన్ని, బెజవాడ గోపాలరెడ్డి పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యకుడు ఎంవి శేషయ్య మాట్లాడుతూ, నగర పంచాయతీగా ఏర్పడినప్పటి నుండి అభివృద్ది ఏం చేయలేకపోయినా ఇంటి పన్నులు 3 నుంచి 5% వరకు పెంచారని అన్నారు. బాగున్న పాత పంచాయతీ కార్యాలయాన్ని పగలగొట్టారని, ఇప్పటి వరకు కార్యాలయం నిర్మాణం పూర్తి కాలేదని తెలిపారు. ఇప్పటి వరకు పార్కు అభివృద్ది పనులు చేపట్టలేదని అన్నారు. నగర పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. నగర పాలకవర్గం ఆమోదం లేకుండానే ఓ షాడో నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తుందని విమర్శించారు. చెన్నూరు రోడ్డును విధ్వంసం సృష్టించి ఏం సాధించారని ప్రశ్నించారు. వెంటనే పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని, లేకపోతే టీడీపీ పార్టీ తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ తీసుకొచ్చి గాంధీనగర్ లో పెట్టారు, మళ్ళీ అక్కడ క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ సచివాలయం అన్నారు. మరి ఈరోజు సోమవారం, మార్చి ఆఖరు అయిపోయింది, ఏప్రిల్ 1 సోమవారం గ్రీవెన్స్ డే. ప్రతి అధికారి, ప్రతి వ్యవస్థలు అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన రోజు ఈరోజు. మరి నగర పంచాయతీ ఏంటో అర్థమే కాదు. ఎవరికి అర్థం కానటువంటి నగర పంచాయతీ ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఎవరికి చెప్పరు. ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం, ఇది ఒక ప్రణాళిక ఉంది, ఇక్కడ వసతులు లేవు, లేదా ప్రభుత్వ కార్యాలయానికి పోతున్నామా, ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? ఒక్క సంవత్సరం కాలంలో 4 కార్యాలయానికి మీరు షిఫ్ట్ చేస్తున్నారు. ఏంటి పంచాయతీ ప్రజలకు బాధ్యత లేకుండా? ప్రజలంటే మీకు లెక్కలేదా? రాజకీయ పక్షాలంటే లెక్కలేదా? మీకే స్వేచ్ఛన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎంత దుర్వినియోగం, ట్రాన్స్పోర్ట్ ఎంత, భవనాలు అద్దెలు ఎంత, 4వ పాత కార్యాలయం ఏమైంది, మరి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు ఎవరికి చెప్పకుండా? ఏంటి దీన్ని అనుకున్న మతలబ్ ఏంటి, ఎందుకు జరుగుతుంది? చాలా ఆరోగ్య, ప్రజాస్వామ్యానికి ఆరోగ్యమైన అంశం కాదు నగర పంచాయతీలు. ఈ నగర పంచాయతీ యొక్క వ్యవస్థ, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ కొత్తగా ఏర్పడింది, చాలా దారుణంగా ఉంది. మరి కమిషనర్ గారు మేము ఈరోజు విన్నపాన్ని ఇచ్చేదానికి వచ్చాం, మరి కమిషనర్ గారు లేరు, చైర్పర్సన్ గారు లేరు, ఒక్క స్టాఫ్ లేరు, దారుణం. దయవంతి కమిషనర్ గారు వస్తే, మరి అనేక సమస్యలు ఉన్నాయి గ్రామం మీద. తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రజలు, అనేక మంది వినియోగదారులు కూడా ఈరోజు వచ్చున్నాం. మేము అందరం కూడా ఒక కమిషనర్ గారికి, నగర చైర్పర్సన్ గారికి, పాలకవర్గానికి కూడా గ్రామ సమస్యల మీద కూడా స్వచ్ఛందంగా ఒక వినతి పత్రాన్ని ఇచ్చి ప్రజా సమస్యల మీద, గ్రామ అభివృద్ధి మీద తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా నగర పంచాయతీ మీద మేము పోరాటం చేయవలసిన స్థితిని మీరు తీసుకొచ్చారు. ఈరోజు ఎవరికి ఆన్సర్ చేయని దశ ఈరోజు నగర పంచాయతీ. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కమిషనర్ గారు వస్తే గ్రామ సమస్యల మీద కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఒక రిప్రజెంటేషన్ తోటి, ఒక ప్రణాళికాబద్ధంగా కూడా తెలుగుదేశం పార్టీ పోరాటానికి సన్నద్ధమైందని తెలియజేసుకుంటున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.